Action! పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పాలిటిక్స్ లోకి వచ్చారు కదా, సో దాని గురించి మీరేం రియాక్ట్ అవ్వలేదా? మరి అప్పుడు మీకు ఎలా అనిపించింది? నాకు అప్పుడు నాకు ఆయన కూడా రావడం ఏమి ఇష్టం లేదండి. ఫ్యాక్ట్ అయితే నాకు ఎందుకో నాకు ఇష్టం ఉండదు ఎవరో పాలిటిక్స్ లోకి వెళ్ళటం. ఓకే, ఫిలిం సంబంధించిన వాళ్ళు ఎవరు వెళ్ళటం బేసిక్గా నాకు ఫిలిం సంబంధించిన వాళ్ళు, ఎందుకంటే ఆయన నాకు ఆ అద్భావం తద్భావతి అని మాట్లాడతాను కదండి ఎక్కువ మాటలో. ఆ మాట ఎక్కువ నాకు నాకు ఫస్ట్ చెప్పింది ఆయనే. ఆ మాట నీకు ఓ మాట ఉంది తెలుసా అని, ఏంటండి అన్న, ఏది సినిమా కుటుంబ శంకర్ షూటింగ్ చేస్తున్నాం. ఆయన ఇంటెన్స్ జెన్యున్ ఫీలో ఆయన, అంటే ఎలా అంటే జెన్యునిటీ విత్ పవర్, అలా మనిషి అని బాడీ, అంటే జెన్యున్గా ఉండి కూల్గా ఉండే కాదు, జెన్యున్ 10 మందికి ఏదైనా ఒక ఇది కొన్ని కొన్ని చెయ్యాలి అని ఆయనకి స్వతహాగానే ఫస్ట్ నుంచి ఆ ఇది ఉంది. ఆయనే చెప్పారు నాకు అది, యద్భావంత అద్భవతే ఏంటనే, మనం అవతలడికి ఏం చేద్దాం అనుకుంటున్నామో ఆడికంటే ముందు మనకు అది అవుద్దని. యద్భావం తద్భవతే ఓకే ఆయన చెప్పారు, ఇది నాకు ఆయన చెప్పారు. ఓకే, శాస్త్రంలో రాసి ఉండొచ్చు, నాకంటే పక్కన వాళ్ళందరికీ పాప మళ్ళీ తల్లిదండ్రులు చెప్పి ఉండొచ్చు, లేదా వాళ్ళ పుస్తకాలు చదివేసి తెలుసుకుని ఉండొచ్చు, దర్శనం నాకు అది కాదు మ్యాటర్. నాకెవరు చెప్పారు, నాకు ఆయన నోట్ల నుంచి ఫస్ట్ విన్నా అది, విని ఒక క్లారిటీ వచ్చింది లైఫ్ మీద. పక్క వాళ్ళు బాగుండాలనుకుంటే మనం బాగుంటాం సునీల్, పక్క వాళ్ళు బాగోకూడదు అంటే మనం ఫస్ట్ బాగుండం, వాళ్ళకంటే ముందు మనం పోతాం అని. అయితే ఆయన ఆయనది ఒకటి, అంటే ఆయన రాజకీయాల్లో రావడం నాకు ఇష్టం లేదు, ఏదన్నా సేవా కార్యక్రమాలు చేయటం ఇష్టం నాకు. ఓకే, అదే అంటున్నాను కదండి, రాజకీయంలో ఏమవుతుందంటే ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండ్. ఇప్పుడు ఆయనకున్న డబ్బు సరిపోదు స్టేట్ మొత్తం అన్నీ చేయడానికి, గవర్నమెంట్ దగ్గర ఉన్న డబ్బే సరిపోదు స్టేట్లో అన్నీ చేయడానికి. అలాంటప్పుడు ఒక ఇండివిజువల్ పర్సన్ ఎలా సరిపోద్ది? సరిపోదు కదా. అలాంటప్పుడు లిమిటెడ్ సింపుల్ అండి, జనం ఎక్కువ మంది ఉన్నాం, అవసరాలు ఎక్కువ ఉన్నాయి, నిధులు తక్కువ ఉన్నాయి, అందు గురించి మనం అందులోకి వెళ్ళి ఏం చేద్దాం అనుకుంటే ఎవరికి పూర్తిగా న్యాయం చేయలేము. ఆ సైడ్కి వెళ్ళకుండా ఉంటే అందులో ఏదో నిష్ణాత లెవెల్లో ఉంటారు కదా, వాళ్ళు ఎవరో చేసుకుంటారు అనే ఫీలింగ్ నాకు. ఓకే, గాట్ ఇట్, క్లారిటీ ఇప్పుడు వచ్చింది నాకు. వాళ్ళు చేసేవాళ్ళు ఆ ఫ్లో ఉన్న వాళ్ళు వాళ్ళు చేసేస్తారు, అంటే ఒక పని మీద వాళ్ళు వెళ్తున్నారు కదా, అందులో కొంచెం ఎవడన్నా మంచి షార్ప్ ఇది వస్తే ఎన్నో కనుక్కోవచ్చు అందులో. గాట్ ఇట్. అలాగా అంటే అట్ దిస్ టైమ్ ఐమ్ టెలింగ్, మళ్ళీ మరి రేపు ఈక్వేషన్ మారచ్చు, ఎందుకంటే రేపు మరి ఇప్పుడు అలా కాదు వెళ్తామంటే వీళ్ళందరూ కూడా ఒకప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళే. కరెక్ట్. అలా ఇప్పుడు ఈయన స్టార్ట్ అయ్యి కొత్తగా వెళ్ళి పాపం పోరాడి పోరాడి చేయొచ్చు, నాకు ఈయన అంటే ఇష్టం కాబట్టి ఈయనంత ఫైట్ చేయడం ఇష్టం ఉండదు. నాకు ఇష్టమైన వాళ్ళు ఎవరన్నా సుఖంగా ఉండాలనుకుంటాను నేను, కంఫర్ట్తో ఉండాలని. ఇంకా వాళ్ళకి మనం ఏమి ఇవ్వగలం? కంఫర్ట్ ఇవ్వగలం, కంఫర్ట్ మించింది ఏమి ఇవ్వలేం కదా, ఎందుకంటే మనకు మనకంటే అన్నీ ఎక్కువ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఓకే, సో నాకు ఆయన పర్సనల్గా చాలా ఇష్టం. ఓకే, గాట్ ఇట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్. ఫర్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ హాట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్. ఫ్రైడే పోస్టర్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంటర్వ్యూస్ అప్డేట్స్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ఫ్రైడే పోస్టర్. Don't miss it. Thank you for tuning into Friday Poster. Please do subscribe, like and share.